నమస్కారం ఏఈ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ ఆస్రా పథకం ప్రారంభోత్సవంలో భాగంగా రాజనగరంలో సాయిబాబా గుడి నుండి గాంధీ విగ్రహం వరకు ప్రకార్డులతో ప్రదర్శన కార్యక్రమం రాజనగరం శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాదాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు చెప్పడంటే చేస్తాడని అంతే థ్యాంక్స్ సార్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నారాజన్ అది పట్టుకో నారాజన్ పద్నాలుగవ సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రిగా గెలుపొందిన తర్వాత ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలని కూడా పూర్తిగా గాలి కొదిలేసి కేవలం దొరికిన మేరకు దోచుకోవడం అనేటువంటిది మాత్రమే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకుని పరిపాలన చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా రైతన్నలకి ఏదైతే బేషరతుగా మొత్తం రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటని గాలి కొదిలేయడం కానివ్వండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మల అందరి తాలూకా అప్పుల్ని పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాలని తాకట్టు విడిపించి ఇంటికి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఆడిన మాట తప్పడు అనేటువంటి ఒక రాజశేఖర్ రెడ్డి గారి తనయుడిగా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంలో ఎంతో గొప్ప పాలన అందిస్తూ ఉన్నారనేటువంటిది మనందరం కూడా నిజంగా ఆయన అభినందించాల్సినటువంటి విషయం. ఏదైతే ఓ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల్ని అన్ని వర్గాల తాలూకా ప్రజల్ని వారితో పాటు పాదయాత్ర చేసి వారి తాలూకా సమస్యల మీద ఇబ్బందుల మీద ఒక లోతైనటువంటి అధ్యయనం చేసి మరి ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక ప్రజా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా మనం భావించాలి. ఎవరైనా సరే ముఖ్యమంత్రి అనేటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ మేనిఫెస్టో అనే దానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చేటటువంటి దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వలన వంచించి వంచింపబడి గడిచినటువంటి ఐదేళ్ళు అనేక రకాల ఇబ్బందులతో
బ్యాంకు వారి దగ్గర నుంచి నోటీసులు అందుకొని బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాలు తాకట్టుకి వెళ్ళిపోయినటువంటి బయటికి ఆక్షన్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఆవేళ ఉంటే ఇవేళ ఒక సొంత అన్నగా ఒక సొంత సోదరుడిగా ఇవేళ మహిళల తాలూకా కష్టాలని అడ్రస్ చేస్తూ నిత్యం ఆ కష్టాలని పూర్తిగా వాటికి సమస్యలను పరిష్కారం చేస్తూ పనిచేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే మనందరం ఒక్కసారి గమనిస్తే గడిచిన కాలంలో అమ్మఒడి పథకం కానివ్వండి లేక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కానివ్వండి లేక 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారితో పాటుగా కాపు మహిళలకు కానివ్వండి దాదాపుగా ఒక్కొక్కరికి కూడా 18,750 రూపాయల చొప్పున ప్రతి మహిళకి కూడా ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమం కానివ్వండి సున్నా వడ్డీకే రుణాలను అందించేటటువంటి కార్యక్రమం కానివ్వండి మరి వీటన్నిటితో పాటుగా మరొక అడుగు ముందుకేస్తూ ఇచ్చాడంటే మాట ఖచ్చితంగా చేసి చూపిస్తాడంతే అనేటువంటి విధానంలో ఇవాళ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రధానమైనటువంటి వాగ్దానం ఇచ్చారో వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి ఒక పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక ఆసరాగా ఒక భరోసాగా వారికి నిలబడేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటికి వారి బ్యాంకుల్లో వారి గ్రూపుల తాలూకా అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని 4 దఫాల్లో నేరుగా సొమ్మంతా కూడా మన అక్క చెల్లెమ్మల చేతులకి అందించేటటువంటి కార్యక్రమం చేస్తాము 2వ సంవత్సరం నుంచి అని చెప్పి మాట ఇచ్చారు మరి ఆ మాటని నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఇవేళ మొట్టమొదటి దిశగా దాదాపుగా 6,500 కోట్ల రూపాయల్ని మరి అక్క చెల్లెమ్మల బ్యాంకుల అకౌంట్లకి వారి ఖాతాల్లో జమ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది మరి అందు గురించే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రతి మారుమూల గ్రామంలోని కూడా ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి మాటని తప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి నిజంగా ఏదైతే ఆయన్ని ఒక సొంత సోదరుడిగా భావించి ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు అందించారో మనం ఆయన పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంచినటువంటి నమ్మకాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చుతూ ఉన్నాడు ఇవాళ మన పట్ల ఒక బాధ్యత గల సోదరుడిగా మన తాలూకా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడని చెప్పి మహిళలందరూ కూడా వారి తాలూకా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వారంతట వారే స్వచ్ఛందంగా ఒక పక్కన కరోనా వ్యాధి ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా వాటిని సైతం లెక్క చేయకుండా వారంతట వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పనులకు వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కేకులు కట్ చేసుకోవడం స్వీట్స్ని పంచిపెట్టుకోవడం కానివ్వండి బాణసంచ కాల్చుకోవడం కానివ్వండి గాంధీ గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి మరి పాలాభిషేకం చేసి వారి తాలూకా కృతజ్ఞతని వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా బహుశా మన రాష్ట్రంలోనే కాదు యావత్ దేశ చరిత్రలో మహిళల పట్ల ఇంత పెద్ద మనసుతో ఆలోచన చేసినటువంటి నాయకుడు గతంలో ఎన్నడూ ఎప్పుడు కూడా ఉండుండరు బహుశా రాబోయేటటువంటి భవిష్యత్తులో కూడా ఇటువంటి నాయకుడు మాత్రం ఖచ్చితంగా దొరకడం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 85 లక్షల పైచులుక మహిళలకి ఒక పక్కన 25,000 కోట్ల రూపాయలతో మంచి చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే మొట్టమొదటి దశగా ఈవేళ 6,500 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్కి జమ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రత్యేకించి ఏదైతే దాదాపుగా 50,000 మంది మహిళలకి దాదాపుగా 5,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దాదాపుగా 180 కోట్ల రూపాయలు మొట్టమొదటి దశగా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి కూడా ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం మహిళలందరి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలతో మరి రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరింత గొప్ప పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలకి అందించాలని చెప్పి
భగవంతుడు ఆయనకి మరింత ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి మరింత శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని చెప్పి మనసారా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అందరూ వారి వారి తరపున నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగదంబూర్ నాయకత్వం, జై జగన్. జై జగన్. చెప్పారంటే చెప్పారంటే థ్యాంక్ యూ చెప్పారంటే చెప్పారంటే జై జగన్, జై జగన్. సరిగ్గా అవతల పెడదామండి, ఫోటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. మండలాన్ని చేతులాగో తీసుకున్నా.